प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा सरस्वती समाः सुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। जय श्रीमन्नारायण। బంధులరా, మీకందరకు స్వాగతం. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద చాలా పరిపూర్ణంగా ఉండడంతో మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి 5 అధ్యాయాల్ని ఇప్పటికే చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని 6 అధ్యాయంలోకి ప్రవేశించాం. అర్జునుణ్ణి భక్తి శ్రద్ధలతో కర్మయోగమునందు ప్రవర్తింప చేయడానికని శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగాన్ని ప్రశంసిస్తూ ఈ ఆత్మ సంయమ యోగాధ్యాయం అనే ఈ 6 అధ్యాయాన్ని ప్రారంభించాడు. మా ఈ భగవద్గీత భావావగాహనలో పాలు పంచుకుంటున్న మా ప్రేక్షక మహాశయులందరికీ మా ఈ మధువనం ఛానల్ తరపున అనేక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఆత్మ సంయమ యోగం అనే ఈ 6 అధ్యాయంలో మనం ఇంతకు ముందు విన్న 38 శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని, హే మహాబాహు, అతడు అంటే యోగభ్రష్టుడు భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిన వాడై, ఆశయరహితుడై అంటే ఆలంబన లేనివాడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘంగాగా అధోగతి పాలైపోడు కదా అని ప్రశ్నించాడు. ఆత్మ సంయమ యోగం అనే ఈ 6 అధ్యాయంలో మనం మొన్న విన్న 39 శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని, ఓ ఈ కృష్ణ, నా ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయడం నీకే సాధ్యమవుతుందయ్యా, ఎందుకంటే ఈ సందేహాన్ని తొలగించడానికి నువ్వు తప్ప వేరెవరు తగినవారు కారు, మరెవరికి శక్యము కాదు అని ప్రార్థించాడు. ఈ 6 అధ్యాయంలోనే మనం నిన్న విన్న 40 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో, ఓ ఈ పార్థ, అలాంటి ఆ పురుషుడు ఈ లోకమున కానీ పరలోకమున కానీ అధోగతి పాలు కాడయ్యా, ఎందుకంటే ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ ప్రాప్తికి కర్తవ్య కర్మల్ని ఆచరించేవాడెప్పుడు దుర్గతి పాలు కాడయా అని చెప్పాడు. సరేనండి, యోగభ్రష్టునకు దుర్గతి ప్రాప్తింపదు అని చెప్పారు కదా ఇప్పటిదాకా. మరైతే అలాంటి యోగభ్రష్టుడికి ఎలాంటి గతి ప్రాప్తిస్తుంది అన్నది కూడా తెలియాలి కదా. ఇదిగో ఈ రాబోయే 11 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ విషయాన్నే వివరిస్తున్నాడు. చిత్తగించండి, ముందుగా ఆ 41 శ్లోకాన్ని మనం చేస్తాను, ఆ తర్వాత దాని అర్థ తాత్పర్య విశేషాంశాల్ని యథావకాశంగా మనం చేస్తాను. చిత్తగించండి అయ్యా, ఇదిగో ఇది ఆ 41 శ్లోకం. పుణ్య పాప కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలను అంటే స్వర్గాది ఉత్తమ లోకాలను ముందు పొంది ఆయా లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపి ఆ తర్వాత పవిత్రులైన సంపన్నుల ఇళ్లలో జన్మిస్తాడు. బంధులరా, విన్నారు కదా, ఇది ఈ 41 శ్లోక సారాంశం. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఏ పదాలు ఏ అర్థాలను భావాలను ప్రతిపాదిస్తున్నాయో మనవి చేస్తాను, చిత్తగించండి. యోగభ్రష్ట, యోగభ్రష్టుడు పుణ్యకృతాం
అతి పుణ్యము చేసిన వారి యొక్క లోకాన్ లోకములను అంటే స్వర్గాది లోకములను ప్రాప్య పొంది శాశ్వతీ అనేకములగు సమాహ సంవత్సరములు ఉషిత్వా అచట గడిపి అచట వసించి శుచీనాం పరిశుద్ధములగు సదాచీరశీలములు గల సదాచారశీలములు గల శ్రీమతాం గేహే సంపన్నుల యొక్క గృహములందు అభిజాయతే పుట్టుచున్నాడు. యోగమును ఉపక్రమించి భ్రష్టుడైన వాడు అతి పుణ్యాత్ములు పొందదగినట్టి స్వర్గాది లోకాలను ముందర పొందుతాడు. ముందు తాను ఏ జాతి భోగాలు అనుభవింపగోరి యోగం నుండి విచలితుడయ్యాడో ఆ జాతి భోగాలను మరింత మిక్కిలి కళ్యాణములైన వాటిని యోగ మహిమ చేత అనుభవిస్తూ ఆ భోగతృష్ణ ముగియనంత వరకు లేదా ముగిసేంత వరకు చాలా కాలం అక్కడనే వసించి ఆ తర్వాత ఆ భోగమునందు తృష్ణ ఏదో తగ్గిపోతే మానిపోతే అప్పుడు సదాచీరశీలం కలవాళ్ళు ఐశ్వర్య సంపన్నులు అయ్యుండడం వల్ల తన యోగారంభానికి అనుకూలురయ్యుండే వారి కులమునందు వాళ్ళకి అలాంటి లక్షణం ఉంటుంది. అలాంటి వారి కులమునందు యోగ మహాత్మ్యము చేతనే పుట్టుచున్నాడు. అయ్యా ఇదండి అయ్యా ఈ 41వ శ్లోకం యొక్క సారాంశం. అయితే ఇప్పుడు ఇందులో మరికొన్ని విశేషాలను మనం చేస్తాను, చిత్తగించండి. అసలు పరమాత్మ ఈ శ్లోకంలో యోగభ్రష్టుడు గురించి కదా ప్రస్తావించాడు. అసలు యోగభ్రష్టుడు అంటే ఎలాంటి వాడయ్యా? జ్ఞాన భక్తి ధ్యాన కర్మాది యోగ సాధనలు చేస్తున్న పురుషుడి మనస్సు విక్షేపాది దోషాల వలనో లేదా విషయాసక్తుల వల్లనో లేదా రోగాదుల వల్లనో ఒకవేళ అంత్యకాలమునందు లక్ష్యం నుండి చెలించిపోతే పాపం అదిగో అలాంటి వాడిని యోగభ్రష్టుడు అని అంటారు. అలాంటి వాడికి లభించేటువంటి గతులనో వాడి యొక్క ఉత్తర గతుల గురించో స్వామి ఈ లోకంలో ప్రస్తావించాడు. అసలు ఆయన ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? యోగభ్రష్టుడు కూడా పుణ్యాత్ములు చేరే లోకాలను చేరతాడని, ఆ తర్వాత శ్రీమంతుల ఇళ్లలో జన్మిస్తాడని కదా ఈ లోకంలో చెప్పాడు. అంటే అతడికి నరకాది లోకాలు ఉండవు, నీచ జన్మలు ప్రాప్తింపవు అని ఈ మాట వల్ల నిర్ధారణ అవుతోంది కదా. కానీ పుణ్యాత్ములు చేరే స్వర్గాది లోకాల యందును ధనవంతుల ఇళ్లలోనూ భోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అదంతా భోగలోకం. ఈ కారణం చేత ఆ యోగభ్రష్టుడు అక్కడ చేరి భోగాసక్తుడైపోయి ఆ భోగానుభవమునకి ఒకవేళ పాపకర్మల యందు ప్రవృత్తుడవడం కూడా సంభవమే కదా. అలా జరిగితే ఇది కూడా పతనహేతువే అవుతుంది కదా, ఇది దుర్గతికి దారితీయదా అని ఓ వాదన. మనం ఉన్న దగ్గర నుంచి అంటే ఈ మానవ లోకం దగ్గర నుంచి పైకి ఉన్నవన్నీ ఊర్ధ్వలోకాలే, అన్నీ పుణ్యలోకాలే. అయితే ఈ ఊర్ధ్వలోకాలలో సుఖానుభవావకాశం ఉన్నవి కొన్ని, అన్నిటిలోనూ ఒకేలాంటి పద్ధతి కాదండయ్య. యోగభ్రష్టుడైన ఇలాంటి పురుషుడు తన గొప్ప పుణ్య విశేషం చేత ఈ భోగస్థానాలైన లోకాలకి చేరడు, ఈ భోగాల వలలో చిక్కుకోడు. దుర్గతికి హేతువైన అపవిత్ర స్పర్శ గల అంటే నీచ గుణాలు నీచ కర్మాచరణం ఉండేటువంటి
అలాంటి సంపన్నుల ఇళ్లలో జన్మించడు. ఈ శ్రీమతాం అనే పదంతో పాటుగా సుచీనాం అని ఇంకో పదాన్ని కూడా వాడాడు కదా పరమాత్మ. ఇక్కడ గమనించారా? అంచేత యోగభ్రష్టుడు పవిత్రములైన శ్రేష్ఠ గుణములు విశుద్ధములైన ఆచరణము గల ధనిక కుటుంబాలయందే, చాలా కండిషనల్ అండి, అలాంటి చోటే జన్మిస్తాడని పరమాత్మ తెలిచాడు. ఇలాంటి యోగభ్రష్టుడు పెక్కు కాలము పుణ్యలోకాలలోనే ఉంటాడు అని కదా అన్నాడు స్వామి. ఇలా అనడానికి కారణం ఏమిటో అది చూద్దాం. ఆ పుణ్యలోకాలలో ఆ యోగభ్రష్టుడు ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు అలా ఉండిపోవడానికి, అతను యోగభ్రష్టుడు కావడానికి దారితీసిన ఆ భోగాసక్తే కారణం అట. కర్మల యందును దాని ఫలముల యందు అతడికి ఉండే ఈ మమతాసక్తులే ఆయా కర్మ ఫలాలకి హేతువులవుతాయి. ఆ సాధకుని అంతఃకరణమునందు ఉండే ఆ కర్మఫలాసక్తిని బట్టి ఆ కర్మఫలానుభవానికి కావలసిన సమయం ఇదంతా ప్రపోర్షనల్ అండయ్య. అతని మనస్సులో ఆ భోగాల ఎడల ఉండేటువంటి ఆసక్తి, అతడు ఆయా లోకాలలో నివసించే సమయం, అవన్నీ అనుపాతంలో ఉంటాయండయ్య. ఎంత ఎక్కువ ఆసక్తి ఉంటే అంత ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సి వస్తుంది. అతను అక్కడ ఉండడం ఇవన్నీ తటస్థిస్తుందండయ్య. అంటే ఇప్పుడే మనం చూసినట్టుగా ఎక్కువ ఆసక్తి కలవాడు ఎక్కువ కాలం ఉంటాడు ఆ స్వర్గాది లోకాలలో సుఖాలు అనుభవిస్తూ, తక్కువ ఆసక్తి కలవాడు తక్కువ కాలం ఉంటాడు. ఒకవేళ ఆ సాధకునికి అసలు భోగాసక్తే లేదనుకోండి, అలాంటి వాడు విరాగి అయి ఈ పుణ్యలోకాలకి వెళ్ళకుండా, మరి విళంబం ఉండదు అతనికి ఈ పుణ్యలోకాలకి వెళ్ళిన కొన్నాళ్ళు పడికి సుఖాలు అనుభవించడం, ఇదంతా అతనికి అల్టిమేట్ గమ్యానికి, చివరి లక్ష్యానికి, అంతిమ లక్ష్యానికి, పరమాత్మ ప్రాప్తికి ఇవన్నీ విళంబాలు అవుతాయి కదండయా. అంచేత అలాంటి విరాగి ఆ పుణ్యలోకాలకి పోయి అక్కడ కొంతకాలం గడపడం వల్ల టైం వేస్ట్ అవడం అనేటువంటిది ఏమీ లేకుండానే నేరుగా తగినట్టి యోగ్యులైన యోగుల కుటుంబాలలో జన్మిస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగం అనే ఈ ఆరోధ్యాయంలోని ఈ 41వ శ్లోకంలో అర్జునునితో యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకాలని, అంటే స్వర్గాది లోకాలని, స్వర్గాది ఉత్తమ లోకాలని పొంది ఆయా లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపి ఆ తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అని పలికాడు. బంధులరా, శ్రీకృష్ణ పరమాత్మని దివ్య శ్రీ సూక్తులు వినడంలోని మీ ఆసక్తి ఆదరాలకు అనేక అభినందనలు అర్పిస్తున్నాము. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. జయ శ్రీమన్నారాయణ.